హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS అనే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 30/9/2023 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చి అప్లికేషన్స్ చేసుకోవడానికి 20/10/2023 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ యొక్క క్వాలిఫికేషన్ ఏజ్ ఏ డేట్ నాటికి చూసుకోవాలంటే 20/10/2023 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులు ఏంటి, ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉంటాయో ఆ మెడికల్ కాలేజీల్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అనే ఒక సంస్థ అనేది ఏర్పడడం జరిగింది. ఈ సంస్థ ఎవరి కింద పనిచేయడం జరుగుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని కింద ఒక అటానమస్ బాడీగా ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అటానమస్లో వర్క్ చేయడం అనేది చాలా మంచిగా ఉంటుంది. సో శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, వర్క్ ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడమే కాదు కాబట్టి దీనికి టైం కూడా మనకి అంటే ఖాళీ టైం కూడా ఎక్కువ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ అయితే చాలా పీస్ఫుల్గా మనకి ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. కొన్ని పోస్టులకైతే ఎక్స్పీరియన్స్ అనేది కావాలి, మరి కొన్ని పోస్టులకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ ఎక్స్పీరియన్స్ కావాల్సిన పోస్టులను అయితే నేను స్కిప్ చేస్తాను, ఓన్లీ ఎక్స్పీరియన్స్ అవసరం లేని పోస్టులను మాత్రమే నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ డిప్యూటీ డైరెక్టర్ మెడికల్కి సంబంధించి దీనికి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లా ఆఫీసర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. జూనియర్ ప్రోగ్రామర్ అనే పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అప్ టు 27 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీటెక్, బీఈ, బీసీఏ, డిఓ, ఈఈఏసీసీ ఇవి లేదా డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ ఎలక్ట్రానిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జూనియర్ ప్రోగ్రామర్ అనే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ జూనియర్ అసిస్టెంట్కి కూడా మనకి జూనియర్ అకౌంటెంట్కి మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఇక స్టెనోగ్రాఫర్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్, మొత్తం 24 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్ టు 27 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరి ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయింటే సరిపోతుంది. మనకి యాక్చువల్గా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో అయినా స్టేట్ గవర్నమెంట్లో అయినా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి ఇంటర్ క్వాలిఫికేషన్తోనే ఈ పోస్టులను అయితే మనకి ఇస్తున్నారు. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఈ NBEMS వాళ్ళు అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మరి ఈ ఎగ్జామినేషన్స్ ఏమేమి ఉంటాయి అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి వేకెన్సీస్ లిస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ బైఫర్కేషన్ అనేది చేసి చూపించారు. ఎక్కువ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 24, ఇందులో అండర్గ్రాడ్ 13, ఓబీసీ 5, ఎస్సీ 1, ఎస్టీ 3, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2. ఇక పర్సనల్ డిజేబిలిటీలో హారిజంటల్ రిజర్వేషన్స్ కూడా మనకి వర్తింపు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. జూనియర్ ప్రోగ్రామర్ 6 వేకెన్సీస్ ఉంటాయి, అండర్గ్రాడ్ 5, ఓబీసీకి 1 వేకెన్సీ మాత్రమే ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ఇక క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని వివరాలు తెలియజేశాను. ఏజ్ అనేది స్టార్టింగ్ మినిమం 18 ఇయర్స్ అనేది ఉండాలి. ఇంకా మ్యాక్సిమం ఆల్రెడీ ఏ పోస్ట్కి ఎంత ఉండాలి అనేది నేను మీకు తెలియజేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఈ జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్టులకి నేను మీకు చెప్తాను. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్
లా ఆఫీసర్ అండ్ జూనియర్ ప్రోగ్రామర్ ఈ పోస్టులకి స్కీమ్ సిలబస్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ షార్ట్లీ అంటున్నారు. ఓకే చూడండి, జూనియర్ ప్రోగ్రామర్కి, లా ఆఫీసర్కి, డిప్యూటీ డైరెక్టర్కి సంబంధించినటువంటి అసలు దానికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజరు, సిలబస్సు అంతా తర్వాత మేము వెబ్సైట్లో తెలియజేస్తాము అన్నారు. బట్ జూనియర్ అకౌంటెంట్కి, స్టెనోగ్రాఫర్కి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది మేము ఆల్రెడీ ఇచ్చాము, మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మూడు పోస్టులకి చూడండి, జూనియర్ అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి మొత్తం రెండు స్టేజ్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, సెకండ్ స్టేజ్లో మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. మరి ఈ ఎగ్జామినేషన్ స్టేజ్ వన్లో ఎగ్జామినేషన్ అనేది మనకి 200 మార్కులకి 200 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 180 మినిట్స్ టైం అనేది ఇస్తారు. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. మినిమం దీంట్లో క్వాలిఫై అవ్వాలంటే ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ ఎక్సర్వీస్ మీద అయితే 40% మార్క్స్ రావాలి. మిగిలిన వాళ్ళకైతే 50% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు రావాలి. మరి ఈ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే, జూనియర్ అకౌంటెంట్కి గ్రాడ్యుయేషన్ లెవెల్లో, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకులో మనకి ఈ స్టేజ్ 2 ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతుంది. ఈ స్టేజ్ 2 ఎగ్జామినేషన్లో మనకి 100 మార్కులు కండక్ట్ చేస్తారు. 75 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి స్టెనోగ్రాఫర్ పోస్ట్కి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జూనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ కంప్యూటర్ నాలెడ్జ్లో ఏముంటుంది అనేది మీకు డౌట్ అనేది ఉండవచ్చు. సో మనకి బేసిక్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్కి సంబంధించి, డేటా ఎంట్రీ కానివ్వండి, వర్డ్ ప్రాసెసింగ్ కానివ్వండి, కంప్యూటర్ ఆపరేషన్ కానివ్వండి, ఇలాంటివి చెక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో మొత్తం మనకి ఇప్పుడు ఫైనల్ సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే, స్టేజ్ 1లో వచ్చిన మార్కులను, స్టేజ్ 2లో వచ్చిన మార్కులను రెండింటిని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక స్టేజ్ 1 ఎగ్జామినేషన్లో మనకి సిలబస్ చూసుకుంటే, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 అంటుంది. ఈ విధంగా 200 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 రెండింటిలో వచ్చిన మార్కులను ఆధారంగా బేస్ చేసుకొని మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఇంకా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. మీరు ఈ నోటిఫికేషన్కి కాదండి, ఏ నోటిఫికేషన్కైనా అప్లై చేసే ముందు తప్పనిసరిగా ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేరా నుంచి లాస్ట్ పేజ్ లాస్ట్ పేరా వరకు మొత్తం క్లియర్గా చదువుకోండి. అప్పుడే మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా, అప్లై చేసుకోవచ్చా లేదా అనేది మీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే, అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ వాళ్ళు 1500 అప్లికేషన్ ఫీజుతో పాటుగా 18% జీఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక క్వశ్చన్ పేపర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఇక ఏ ఎగ్జామినేషన్ అంటే ఇంకా ఏ లాంగ్వేజ్లో కూడా మనకి ఇది మనకి కండక్ట్ అనేది చేయరు. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, వాటిని మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.